ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా సాంగ్. సో ప్రెసెంట్ మీరు సహజీవనం చేస్తున్నారు కదా, పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు? వెంకట భయ్య చోర్ ఫాస్ట్ అనుకోమంట, డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చేసాడు కూడా కదా. ఆఫ్టర్ డైవోర్స్ అయిపోయాక అట్నా శ్రీనివాస్ అది కోర్టు ఎప్పుడవుతుందంటే ఎవరు చెప్పగలం, డైవోర్స్ అయ్యాక మ్యారేజ్ చేసుకో. ఇది ఇది కదా మనకు కావాల్సింది, ఒక క్లారిటీ. ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తున్నాం జనాలంతా, మనమే తప్పు మాట్లాడుకుంటున్నాం. సూపర్ అయ్యా, మీ ఏజ్ ఎంత అండి? అడగొద్దు, అడుగుతున్నా. పర్లేదు, ఇట్స్ ఓకే. అడుగుతారు, మళ్ళీ అడిగా. ఏంది భయ్యా ఇది, ఇంకే అడిగేసాం, చెప్తారులే అండి. అన్ని చెప్పిన వాళ్ళు ఇది చెప్పలేరా? 33 అండి, 33. ఓకే ఓకే ఓకే. ఏంటి భయ్యా ఇది నిజమంటారా? నాకెందుకో అట్లా అనిపిస్తలేదే. శ్రీనివాస్ గారు 58. వయసుతో సంబంధం ఉంది భయ్యా, ప్రేమ ప్రేమ ఇంపార్టెంట్. జనాలకి కావాల్సింది ప్రేమ ఉంటే చాలు, ఏదైనా పర్లేదు. 58 వాళ్ళ కూతురు ఏజ్ ఉండొచ్చు మీద నాకు తెలుసు. ఏంటి భయ్యా, ఎవరుంటే ఏంటిది, మనకు కావాల్సింది ఏంటిది? తండ్రితో ఒక కూతురు ఏజ్ ఉన్న అమ్మాయి పెళ్ళి అంటే కలికాలం. నువ్వు భయ్యా పోయాకనం అంటారు దీన్ని, కలికాలంలో చాలా ఉంటాయి. ఇంక జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఎట్లా చూస్తారు సమాజం? ఏజీ జస్ట్ నంబర్ అండి నా దృష్టిలో. భారీ తెగించావా? సూపర్ సూపర్ కామెంట్ ఆఫ్ ది ఇయర్ అనేసి దీన్ని అంటారు జనాలు. ఓకే, మీరు శ్రీనివాస్ గారు ఎప్పుడన్నా ఫిజికల్గా కలిసారా? ఏంటి భయ్యా కొంచెం అర్థం కలదా, ఇంకోసారి వింటారంటారా? సరే వినండి. మీరు శ్రీనివాస్ గారు ఎప్పుడన్నా ఫిజికల్ గా కలిసారా? నీ అబ్బాయి ఎలా కనబడుతున్నాడురా నీకు? ఏముంది భయ్యా, కరెక్టే అడిగారు, తప్పేముందండి? ఇన్నేకి వచ్చి అడిగినప్పుడు అడగడం తప్పేం లేదు. ఆ క్వశ్చన్స్ మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఫీల్ అవుతారండి, ఫీల్ అవుతారు. ఎందుకు అవ్వరు అలా క్వశ్చన్ అడిగినప్పుడు? అవుతాం. అదే నేను కూడా అడగొద్దే అనుకున్నా, బట్ ఎందుకో నాకు అడగాలనిపించింది, సో అడిగినా. చాలా ఎగసకాలు ఉన్నారా నీ దగ్గర? నీకు ఎందుకు కావాలి భయ్యా, మనకి టన్ను టన్ను ఉంది అనుకోండి క్వశ్చన్ ఆన్సర్. ఇక్కడ మౌన్ లేదు, టెస్ట్లు ఇంకేమి చూద్దాం ఇంకా. సో తప్పనుకుంటే సారీ, సో సమాజం కూడా తప్పనుకుంటది నాకు తెలిసి. అడగడం తప్ప, అడిగిందే లవ్ ఫుడ్ ప్రశ్న. తప్పు తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు, కరెక్ట్గా కరెక్ట్ కాదు అది. అడిగినా అంటే జనాలు చాలా మంది క్వశ్చన్ అడగాలి అని అనుకుంటారు, సో అందుకని అడిగా. మాకు తెలియదు అనుకున్నావా? జనాలు అనుకుంటున్నావు లేదో కానీ భయ్యా, నీకు మాత్రం ఉంది కాబట్టి అడిగావు, తప్పేం లేదు. సరే అడిగేసే. ఇవి అన్ని క్వశ్చన్స్ కి మీకు మీ ఇద్దరం కూడా కలిసి కూర్చొని ఇంటర్వ్యూలో చెప్తాం ఖచ్చితంగా. ఆ ఇంటర్వ్యూ నువ్వు వేసుకో భయ్యా, జనాలకు క్లారిటీ ఉంటుంది. నువ్వు క్వశ్చన్ బలే అడుగుతున్నావు కాబట్టి తప్పేం లేదు, అడిగేసేయ. వెళ్ళు వెళ్ళిపో. తీసేయ్.